హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాటుకోడి చికెన్ బిర్యానీ నా ఫ్యామిలీ చేయాలి. అయ్యా సూపర్ నాటుకోడి చికెన్ బిర్యానీ ప్రసాదం ఉండండి మా కోసం. మీ అన్నం ఏమి గుంజుకొని తినలే, సోనామసూరి భాష పదకొందమ్మా సోనామాసిన బియ్యమా. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చింది. మీ ఇంటి పేరు? పేరు ఇంటి పేరు మీ ఇంటి పేరు ఊరుకాడు అయిపోయింది అయిపోయింది అయిపోయింది. నువ్వు ఏం చేయాలి? నువ్వు ఆగవా? ఊరికాడు ఇంటి పేరు మీరు ఎక్కడున్నారంత? ఎవరు మగ నిన్న దగ్గర ఎవరు ఉన్నాము? ఎవరు మగ ఇంటి కాడ ఎవరు ఊర్లోనే మాది అదే ఊర్లోనే మా ఎక్కువ నలుగురు ఇచ్చాడు మా నాయన ఊర్లోనే నలుగురు పక్కకి ఇచ్చినారు. ఇక్కడ ఇద్దరు ఉన్నాం నాను మా యొక్క ఇప్పుడు ఆయన మా కొడుకే అబ్బాయి ఇతను పిల్లలు పిల్లలు చేయనికి పోయి చెయ్యి మిషన్ లేకు పోయి చెయ్యి బాగొట్టుకుని ఈ మధ్యనే చెయ్యి బాగొట్టుకున్నాడు. మీ ఇంటి పేరు? మా ఇంటి పేరు రాదులన్నా మరి ఎవరో చెప్పారు కాదు చెప్పారా? మీ ఇంటి పేరు? మా ఇంటి పేరు పునుకూరలో. ఏమంటారు గోంగూర? పునుకూర అదే పునుకూరనే గోంగూర వాళ్ళు గోంగూర అంటారులే. గోంగూర అంటారుకూర తోటకూర కదా నా మాట రాదు తరపోతే కాదు పుండుకూర పలుకుంది. మీ పేరు? మీ నాన్న పేరు? ఏమ పేరు? ఏం చేస్తుంటే వాళ్ళు పొలం పని? మీ భూమి ఉందా? మూడు ఎకరాలు ఉంది. మన నలుగురు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ కట్నం ఇచ్చాడు. కట్నం కూడా ఇచ్చాడు. కట్నం అది ఇచ్చాడు. అరే ఎవరికి ఎవడు చూస్తే కట్నం ఇచ్చాడు. నేను ఇష్టపడిన మనిషి లవ్ మ్యారేజ్ లవ్ లవ్ అంటే ఏందమ్మా? ఏమి లేదు అన్న. లవ్ అంటే ఏమో నాకు తెలియదు అన్న. అటు జరిగింది అన్నమాట. మీ తనకి మిమ్మల్ని ఎప్పుడు 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 వచ్చిపోయారమ్మా? మా అమ్మ ఉంది, మా నాన్న లేడు. మా నాన్న కూడా రీసెంట్ గా చనిపోయాడు. మా నాయన చనిపోవచ్చు. మా నాయన ఉన్నప్పుడు నేను ఇంకా యూట్యూబ్ ఛానల్ పెట్టలే. అంటే మా నాన్న చూపెట్టేవాడు. అవునా? మిస్ అయ్యింది. బాగుంది బాగుంది.
మీ పిల్లల్ని ఏం చేయాలని కోరిక? మీ పిల్లల్ని ఏం చేయాలని కోరిక? మా పిల్లల్ని, మా పిల్లల్ని ఏం చేస్తే మంచి చదువు చదివించి వాళ్ళు చదువుకుంటే, నేనైతే కష్టపడి కానీ వాళ్ళకి చదువు చదివిస్తాను. ముగ్గురు చదువుకుంటారు, ముగ్గురు అలాగే చదువుకున్నాని వాళ్ళని ఎవరు పనికేయడం లే. మేము ఒకవేళ పోయినా వాళ్ళని ఇళ్ళే వదిలిపెట్టిపోతాం. ఎక్కడన్నా వాళ్ళు పోయినా మంచిగా చదువు చదివించి ఏదో వాళ్ళకి తోచిన పని చేసుకుంటే సార్ ఈ కష్టపడకుండా ఆడిన గాలికి దూలికి వాన మాటలు ఈ మాటలు కొద్దిమంది మాటలు వినకుండా ఏదో ఒక చోట పని చేసుకుంటుంటే కూడా సార్. రాయలసీమ రుచులు నీకు చూపెట్టాలి అంటే నేను రాయలసీమ అనే కదా తిని తిని అలవాట నీకు చూపెట్టాలని నీ భార్య చూపించా నీ భార్యకి నా భార్య చూపించా ఈ భార్య కూడా రాయలసీమ కదా? రాయలసీమనే. ఎక్కడ? అక్కడ అక్కడ నంది కొట్టుకోరు. నంది కొట్టుకురా? మరి ఏమైనా ఉంటారు అంతే అంతే అదే రూటే అంతా మేరేజ్. అరే గుడ్ తెచ్చుకోరా వాళ్ళ దగ్గర చూసి సిగ్గు తెచ్చుకోరా వాళ్ళ డబ్బులు ఉన్నాయా? అంటే నేను ఒక వాళ్ళ డబ్బులు ఉన్నాయా? లేవు. వాళ్ళ కారణం తింటున్నారు అయినా కూడా వాళ్ళతో మంచి ఆపేదలు చూసాడు. నువ్వు ఆపేదలు పెరగొందాలి ప్రేమ ఇప్పుడు వాళ్ళన్నా బతుకుపాడు కాను. నేను చెప్పేది వాళ్ళన్నా కారం తిన్నారు. నేను హోటల్ తినిపించాను, హోటల్లో అన్నం తెచ్చి తినిపించాను. అయితే కూడా ఆమె దేవుడు వల్లకి వచ్చినాడు పోయింది. దేవుడు నోపించినరా? ఏమో నా దయవెక్తి అన్నం భార్య లేదు భార్య తీసుకుంటున్నాడు రాత్రలేదు. తినవని తింటామని రాను ఆకలి చూసుకోవాల. ఆకలి చూసుకోవాలి. మొత్తం అయిపోయింది అప్పుడే. చూస్తున్నావు వేరే చూస్తున్నా. అది వాడు గేమే అదా? నువ్వు వారి అన్నం తినకుండా కూడా నువ్వు గేమ్ ఓపెన్ చేసిన అంటే నువ్వెంత కదా? మంచి బర్రె పెరిగింది. బర్రె పెరుగా? ఎవరైనా 50 పెరిగా బర్రె వస్తారా? పాలు పొడతారు.